తలాపులా పారుతుంది గోదావరి, మాసెలక మాసేను ఎడారని పాటలు వాడుకున్న చరిత్ర మాది, నీళ్ళిచ్చి కాపాడిన చరిత్ర కేసీఆర్. ఇలా నీళ్ళని గుంజుకపోతుంటే కడుపు తరక్కపోతుంది. సువర్ణ అక్షరాలతో తెలంగాణ గడ్డ మీద లిఖించిన చరిత్ర కేసీఆర్ గారి. మరో ఉద్యమ గొంతుక మాధవన్న వచ్చాడు. నిజంగా మాధవన్న మాట్లాడితే ముఖం మీద గుద్దినట్లే ఉంటది. మరి కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి మాధవన్న ఏం తెలుసుకున్నాడు, మనకి ఏం చెప్పాలనుకుంటుండో చెప్పే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాధవన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఏం చేస్తున్నారు, ఎంత దూరం నుంచి వచ్చి ఎట్లా చిరు? ఏం కదా ఏముందన్న, మాగిడికి ఒక 150 కిలోమీటర్లు బండి మీద వచ్చినాం. బైక్ మీద? బండి మీద. ఇంత ఎండల నిజాన్ని చూపియాలి జనానికి. నిజాన్ని చూపియాలి బైక్ ఎండల ఎండని కాదన్న, వర్షమైనా రాత్రైనా పగలైనా ఖచ్చితంగా రావాల్సింది. నిజాన్ని చూపియాలి తెలంగాణ. ఏం జరిగిందన్న ఇక్కడ? ఏడ ప్రాజెక్ట్ ఖరాబ్ అయిందన్న, ఇక్కడ ప్రాజెక్ట్ ఖరాబ్ అయిందా చూడురా జనాలారు ఒకసారి. ఒక్కటి రైట్ల లెక్క పెట్టుకుని పోతే 82 పిల్లర్లు ఉంటాయి. పిల్లర్ల 3 పిల్లర్లు ఖరాబ్ అయినాయి. పిల్లర్కు సంబంధం ఉన్నది మీకు క్లారిటీగా చెప్తా. గిడి తిప్పా ఒక కెమెరా మేను. ఇప్పుడు గిడ గోడ కట్టుకున్నా, ఈడికెళ్ళి నాకు ఒకటే గోడనే. ఈ గోడ ఆడ 3 పక్కల ఖరాబ్ అయితే ఏం చేయాలి? గోడ మొత్తం గులగొట్టాలి, కొత్త గోడ కట్టాలి. కానీ ఈ గోడ లాంటిది కాదు ఆ ప్రాజెక్టు. నేను దానికి బ్లాక్ అంటే ఒక పిల్లర్, దే పిల్లర్ దా పిల్లర్కు ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వరప్రదాయని. ఇక్కడికి వెళ్ళి ధర్మపురి దాకా నిండు కుండలాగా ఉంటుంది మా గోదావరి. ఇలా ఏడుపత్తుంది, ఇలా గోదావరిని చూస్తే ఏడుపత్తుంది. మాకు సజీవ గోదావరి చూసి ఆనందపడ్డాం. తలాపులా పారుతుంది గోదావరి, మాసెలక మాసేను ఎడారని పాటలు వాడుకున్న చరిత్ర మాది, నీళ్ళిచ్చి కాపాడిన చరిత్ర కేసీఆర్. ఇలా నీళ్ళని గుంజుకపోతుంటే కడుపు తరక్కపోతుంది. నీకు పిల్లలు ఖరాబ్ అయింది అన్నప్పుడు నీకు సోయి ఉంటే పిల్లలు ఇప్పటికి రిపేర్ అయి పిల్లలు అయిపోయింది. కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటా, ఇగో కాళేశ్వరం ఆగో బూచి, ఇగో తోక ఆగో పిల్లలు. అన్న ఎంపీ ఎలక్షన్స్ కాదన్న, నువ్వు కాళేశ్వరం చూపించి ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చూపించుకుందామని అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మేడిగడ్డ కాదు, ఒక అన్నారం కాదు, ఒక సుందుల్ల కాదు, ఒక మేడారం కాదు, ఒక లక్ష్మీ పంప్ హౌస్ కాదు, మిగ్మానేర్ కాదు, పైనకెళ్ళి మల్లన్న సాగర్ కాదు, రంగనాయక సాగర్ కాదు, కొండపోచ మొదలు ఇవన్నీ కాదు. ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఇది తెలివని సన్నాసం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఫెయిల్ అని అంటున్నారు. ఏడికెళ్ళి అవుతుందన్న, ఎట్లయితదన్న? ఇటు కేంద్రం వల్లే కానీ, ఇటు రాష్ట్రం వల్లే కానీ, ఇక్కడికి వచ్చి మాట్లాడమే కానీ, ఇక్కడికి వచ్చి చెప్పడమే కానీ, ఇంత బలంగా తీసుకెళ్ళారంటే ఏదో జరిగింది. అందులో భాగంగా నీళ్ళు కూడా లిఫ్ట్ చేయకుండా ఇలా తెలంగాణ మొత్తం రైతులు ఆగమవుతున్నారు, పొలాలు వదిలేస్తున్నారు, నెలలు వారిపోతున్నాయి, మీ తాగనీకి నీళ్లు దొరకలేవు ఆ స్థితికి తెచ్చారు. దీని ఎట్లా మనం, మీరు ఎట్లా అన్నా? కాంగ్రెస్ అంటేనే కరువు, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ. నాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏందో నేను చరిత్రలో చదువుతూ తెలుసు. కానీ నా సాక్షాత్ నేను చూసింది ఏం తెలుసు అన్న, నేను 7-8 తరగతులు ఉన్నప్పుడు 2002-2004 ప్రాంతంలో ఘోరమైన కరువు. స్నానం చేయడానికి కానీ హాస్టల్లో ఉంటే ఇబ్బంది పడి నానా హింస పడి అనుభవించి ఆగమైన జీవితాలు మాయ. 6 ఎకరాల పొలం కూడా వదిలేసుకున్నాం. నీళ్లు వాటి తుమ్మలు మంచినాయి, నీళ్లు లేక ఇయాల ఆ తుమ్మలు కొట్టుకున్నాం. ఎందుకన్నా? నీళ్ళు ఆ నీళ్ళు వస్తే ఒక మనిషి బాగుపడన్న, ఒక సమాజం, ఒక తరం బాగుపడుతుంది. ఆ తరాన్ని బాగుపరిచినాడు కేసీఆర్. ఆ విషయాన్ని సమూలంగా చెరిపేయాలని కాంగ్రెస్. నిజంగా రేవంత్ రెడ్డి లాంటి ఒక చిన్న వ్యక్తి చెరిపేస్తే కేసీఆర్ లాంటి ఒక పేరు పోతుందా? కేసీఆర్ లాంటి శిఖరాన్ని టచ్ చేయాలని చూస్తేనే మాడి మషి అయిపోతుంది. తెలంగాణ సాధించేదాకా తెచ్చుకున్న చరిత్ర కేసీఆర్. ఆయనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నిజంగా చెప్తున్నా, కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నారన్న, చాలా బాధ అవుతుంది. ఈ సునీల్ కొనుగోలు పిఆర్టీ పర్రెలు పడ్డాయని చెప్పేసి ఇంత పర్రెలు చూపెడుతున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ పర్రెల్ని రిపేర్ చేయాలి కదా. నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ జరపాలి కదా. ఎందుకు జరపడ్డా? టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఎంపీ ఎలక్షన్, నీ ఎంపీ ఎలక్షన్స్ చల్లకుండా నువ్వు మంచోని అయితే నీకు ఎత్తరే ఓట్లు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లలో నేను ఒకటి చెప్తే, ఎన్ని చెప్పినా ఈ కాళేశ్వరం చూసినాక ఈ నీళ్ళు చూసినాక వేరే వాళ్ళకి ఏమవుతుంది? అందుకే కదా కాళేశ్వరం మీద నేను ఏమో మీకు ఒకటి మాట చెప్తున్నా, ఇంతకుముందు చెప్పిన చరిత్రను చెరపడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ చరిత్ర చెరపడితే చెరిగిపోయే చరిత్ర కాదు. సువర్ణ అక్షరాలతో తెలంగాణ గడ్డ మీద లిఖించిన చరిత్ర కేసీఆర్ గారి. అంత ఈజీగా పోదన్నా.
అంటే టోటల్ గా ఇక్కడ నుంచి తెలంగాణ సమాజానికి నువ్వేం చెప్పాల్సింది? 100-150 కిలోమీటర్ల నుంచి మండు టెండర్లో తెలంగాణ సమాజానికి ఏదో చెప్పాలి, నేను ఇక్కడికి వచ్చి చూసింది ఏదో చెప్పాలని అంత దూరం నుంచి వచ్చిన ఇంత ఎండల తెలంగాణ సమాజానికి ఇదే కావాలి, నీలాంటి వాళ్ళే అవసరము, నీలాంటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ సమాజం? తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నిజాన్ని తెలుసుకోవాలి, నిజం తెలవాలి. కాళేశ్వరం ఏమి కాలే, నేను చెప్తున్నా కాదు, ఈ గోడ లాంటి దాన్ని అయితే మొత్తం మడగొట్టి కట్టాలి కాదు, కేవలం పిల్లర్ బేస్ దేన్ని దానికి ఉన్నది బ్లాక్ వైజ్, దానికి ఖరాబ్ అయిందంటే దానికి అడ్డం కాపర్ డ్యామ్ కట్టి నీళ్ళని లిఫ్ట్ చేయచ్చు. ఇలాంటి దాన్ని చెయ్యకుండా టైం వేసి చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదని చెప్తున్నా, కాళేశ్వరంకి ఆంటీ డోకా లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణకి కరువు వచ్చినప్పుడు కాపాడేది ఏదైనా ఉంది అని అంటే అది కాళేశ్వరం మాత్రమే. ఈ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంచేది కూడా కాళేశ్వరం మాత్రమే. ఇది మిత్రులారా, ఏది ఏమైనా ఇంకేది జరిగినా కేవలం ప్రాపగండ మాత్రమే మేడిగడ్డ కుంగిందని, ఇదే ప్రాజెక్టు ద్వారా గోదావరి చరిత్రలో లేనన్ని నీళ్ళొచ్చినా కూడా ఆపగలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. డిజైన్లో లోపం లేదు, కన్స్ట్రక్షన్లో లోపం లేదు, నాణ్యతలో లోపం లేదు. నాణ్యత గురించి మాట్లాడే మొగోళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ మీద లేరు, ఎందుకంటే అది కట్టింది ఎల్లంటి. ప్రాజెక్టు బాగుంది, డిజైన్ బాగుంది, నాణ్యత బాగుంది, నిర్వహణ లేదన్నా ప్రాబ్లం ఉంటే ఎన్డీఏసీఏ వాళ్ళు ఏదన్నా చివరిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చెప్తారో తెలియదు. కానీ మొత్తం మీద ఇదే ప్రాపగండ చేసి కాళేశ్వరానిగా 3 పిల్లర్లను చూపించి ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి చరిత్ర మాత్రం తెలంగాణకు దక్కుతుంది. ఏదేమైనా తెలంగాణ సమాజం రేపు బతకాలంటే నీళ్ళు ఉండాలి, అది తాగునీళ్ళే కానీ, పంట నీళ్ళే కానీ, పశువుల నీళ్ళే కానీ, ఏ నీళ్లు బాగుండాలన్నా ఇది బాగుండాలి, ఇది బాగుంటుంది అని ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు, మాధవ్ లాంటి వాళ్ళు, రఘు లాంటి వాళ్ళు, ఇంజనీర్లు, పౌర సంఘాలు, ఇది కట్టినటువంటి నిర్మాతలు చెప్తారు ఎటువంటి సమస్య లేదని. తెలంగాణ సమాజమా మరొక్కసారి గుర్తుపెట్టుకో, ఎటువంటి సమస్య లేని దగ్గర సమస్య ఉందని. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడే గండు వెళ్ళి లేని చోట పెద్ద పులిందని ఆత్మ చరిత్ర ఈ తెలంగాణకు ఉంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకండి. ప్రాజెక్టు బాగుంది, 100% ఇదే ప్రాజెక్టుతో ఇంకో 100 ఏళ్ళు మనం నీళ్లు తీసుకుంటామనే ధైర్యాన్ని మాత్రం ఇచ్చే ఇక్కడైతే పరిస్థితులు కనిపిస్తున్నాయి.